ఆలివ్ వ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ తో నేను షేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. ఇది అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చు, మనం 10 మినిట్స్ లో స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బాండి తీసుకుని అందులో నెయ్యి వేసుకుని అందులో నేను జీడిపప్పు వేసుకున్నానండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అందులో కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి రెండు గోల్డెన్ కలర్ రాగానే మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది, నేను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే 1.5 కప్పు రవ్వ తీసుకుంటున్నానండి. దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు. దాన్ని బాగా వేపుకుందాము. ఇది లైట్ గోల్డెన్ కలర్ వస్తుందండి. ఒక 5 మినిట్స్ దాన్ని అలా ఫ్రై చేసుకుందాము. కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇది బాగా చల్లారాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసేసుకోవచ్చండి. దీని అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. 1.5 కప్పు రవ్వకి 1.5 కప్పు పంచదార పడుతుంది మనకి. అందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. రవ్వ లడ్డు చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది. ఇందులోనే నేను ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు యాడ్ చేసుకుంటున్నానండి. పాలు యాడ్ చేసేసుకుని కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకున్నాను నేను. మనకి ఎంత కావాలో అందులో మాత్రం పాలు యాడ్ చేసుకుని ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసి రౌండ్గా లడ్డూల్లా చేసుకుందామండి. చూడండి నేను చూపిస్తున్నాను షేప్. ఇలా లడ్డూలు చేసుకుని మనం పక్కన పెట్టుకోవచ్చు. పాలు మాత్రం కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకోండి. మనకి కొద్దిగా అయిన తర్వాత ఇంకొంచెం కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల లడ్డూలు త్వరగా విరగవు, మళ్ళీ తింటున్నప్పుడు జ్యూసీగా కూడా ఉంటాయండి. ఈ లడ్డూలు వచ్చేసి ఇవి 4 రోజులు నిలువ ఉంటాయండి. అమ్మవారికి ప్రసాదంగా కూడా నివేదించవచ్చు, ఎందుకంటే రవ్వతో చేసిన ప్రసాదం మనం ఆల్రెడీ చేసేసాం కాబట్టి. నేను ఈ రవ్వ లడ్డూలు చేసి పెడుతున్నానండి. దేవీ నవరాత్రుల్లో ప్రసాదంగా మనం లడ్డు కూడా నివేదించవచ్చండి. ఇలా మన దగ్గర ఉన్న రవ్వతో లడ్డూలన్నీ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.